हाय फ्रेंड्स, वेलकम टू एप्स इन फॉर चैनल। सो फ्रेंड्स, ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ ఒక వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి। సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏందంటే మనకు ఏపీలో ఈ రోజు రాత్రి అంటే మనకు ఇంకో 4 గంటల్లో అయితే భారీ వర్షాలు అయితే కురవబోతున్నట్టు మనకు ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి। అయితే దీనికి సంబంధించి ఈ జిల్లాల ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం నుండి అయితే ఒక అప్డేట్ అనేది వచ్చింది। సో దానికి సంబంధించిన డీటెయల్స్ అనేది తెలుసుకుందాము। సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి। అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్। నేను వినిచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి। వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి। అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి। నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది। సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్। సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి। అలాగే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్। ఇక వివరాలు చూద్దామండి। అయితే ఈ అప్డేట్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది। ఒకసారి ఆ నోటిఫికేషన్ ను చూసుకొని డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి। ఇదండి నోటిఫికేషన్। ఉన్నట్లయితే బలహీన పడిన వాయుగుండం అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి। ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే నేడు రాష్ట్రంలో ఓ మోస్తారు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారు। ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉత్తర తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం క్రమంగా అల్పపీడనంగా అయితే బలహీనపడింది। ప్రస్తుతం అనంతపురం ప్రాంతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం శనివారం ఉదయం నాటికి కర్ణాటక మీదుగా అయితే అరేబియా సముద్రం వైపు వెళ్లనుంది। తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది। అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం నుండి అరేబియా వైపుగా తేమగాలులు విపరీతంగా అయితే వీస్తున్నాయని చెప్పేసి తెలిపింది। దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వరకు అంటే మనకు శనివారం రాత్రి కూడా అంటే ఇక 4 గంటల్లో వచ్చేసి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలిపారు। కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు కూడా అయితే ఉన్నాయని చెప్పేసి వెల్లడించారు। సో ఇక గడిచిన 24 గంటల్లో మనకు కందుకూరులో 110, వెంకటగిరిలో వచ్చేసి 100, సింగరాయనకొండలో వచ్చేసి 86, అమలాపురంలో వచ్చేసి 80, సూలూరుపేటలో 73, అవనిగడ్డలో వచ్చేసి 72, ఉదయగిరి వింజమూరులో వచ్చేసి 70 వర్షపాతం అయితే నమోదైందండి। సో ఫ్రెండ్స్, మనకు ఈ వాతావరణ శాఖ నుండి మనకు ఒక అప్డేట్ అనేది వచ్చిందండి। ఈ అల్పపీడనంకి సంబంధించి మనకైతే బలహీనం పడడంతో ఏంటంటే ఇప్పుడు మనకు ఈ నైట్ చాలా వరకు ఏంటంటే ఈ జిల్లాల్లో అంటే ఏ జిల్లాలో నెల్లూరు జిల్లా, కడప జిల్లా, అలాగే ప్రకాశం, అనంతపురం, సో ఈ ప్రాంతాల్లో చాలా వరకు ఈ దాటికైతే అల్లాడిపోయాయండి। ఇక మనకు ఈ జిల్లాలకు సంబంధించి మనకు కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు అనేది ఈరోజు రాత్రికి అయితే కురవబోతున్నాయండి। అయితే దీనికి సంబంధించి ఇంకా 24 గంటల్లో ఈ ఏదైతే అల్పపీడనం ఉందో ఇది పూర్తిగా బలహీనపడి సో అరేబియా సముద్రంలో వైపు అయితే పయనిస్తుందని చెప్పేసి కూడా మనకు విశాఖపట్నం వాతావరణ హెచ్చరికా కేంద్రం నుండి అయితే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది। సో ఈ జిల్లాలకు సంబంధించి అంటే కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే అనంతపురం జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈరోజు అంటే మనకు ఒక 2 డేస్ వరకు అయితే దీని ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి। ఏదైనా పని ఉంటేనే మీరు బయటికి వెళ్ళండి, పని లేని పక్షంలో మీరు ఇంట్లోనే ఉండి మీ యొక్క ప్రాణాలు అనేది రక్షించుకోండి। సో చాలా వరకు ఈ వర్షాలు దాటికి సో చాలా వరకు ప్రాంతాల్లో నష్టం అనేది వాటిల్ ఉందండి। సో ఇదండి మనకు ప్రభుత్వం కూడా ఇదే సూచిస్తుంది। సో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి, నైట్ అయితే విపరీతమైన వర్షం అనేది 1-2 చోట్ల అయితే నమోదవుతుంది। సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్। ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ది బెస్ట్।